నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టిఆర్ఎస్ వ్యవస్థాపకులు ఒకరైనటువంటి ప్రకాష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నరేష్. ప్రకాష్ గారు, ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి, తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్. దానికోసము తీర్థయాత్రలకు పోయినట్టు తెలంగాణ ప్రజలందరూ కూడా కాళేశ్వరం నిర్మాణం అయ్యేటప్పుడు అక్కడికి వెళ్ళడం, సందర్శించడం ఒక టూర్ లాగా ప్లాన్ చేశారు. అలాంటి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బేకారు ప్రాజెక్ట్ అని, ఆ ప్రాజెక్ట్లో అవకతవకాలు, అక్రమాలు, ధనార్జన జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి కేటీఆర్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఏం జరుగుతుంది సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్? మళ్ళీ అవకాశం ఇస్తే ప్రజలే తండపు తండాలుగా వెళ్ళి చూస్తారు. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళన్నీ చెప్పిన అబద్ధాలు, అసత్యాలు అనేది ఇప్పుడు మేడిగడ్డే రుజువు చేసింది. నిండుగా వరద పోతున్నా కూడా, 20 లక్షల క్యూసెక్కులు పోతున్నా కూడా, రోజుకు 150 టీఎంసీలకు పైన వరద పోతున్నా కూడా తల ఎత్తుకొని సగర్వంగా ఉంది ఆ మేడిగడ్డ. మేము చెప్తున్న మా వాటికి శాంక్టిటీ వచ్చిందా రాలేదా? మొదటి నుంచి చెప్తున్నాం, ఏం జరగలేదు మేడిగడ్డకి. ఏం కాదు, చిన్న రిపేర్ వచ్చింది ఒక పిల్ల, అది కూడా మళ్ళీ బిల్డ్ చేయొచ్చు, ఒక బ్లాక్ బిల్డ్ చేయొచ్చు. ఏం జరగలేదు అని అంటే దానికి ఏదేదో నానా మాటలు మాట్లాడిండ్రు, ప్రజలను తప్పుదో పట్టించిండ్రు, వాళ్ళు అనుకున్నది సాధించుకోగలిగారు. ఆ మేడిగడ్డది కూడా ఎలక్షన్స్లలో ఒక పెద్ద ఇష్యూ అయింది. రెండు ఉన్నాయి అక్కడ. ఒకటి, వాళ్ళంతా పెద్ద ఎత్తున అసత్యాలు, అబద్ధాలు చెప్తుంటే నేను ఒక్కరిని తప్ప ఆ పార్టీలో ఎవరు కూడా మాట్లాడలేదు, ప్రభుత్వంలో ఎవరు కూడా మాట్లాడలేదు. నేను చైర్మన్ ఉంటుంది కాబట్టి నాకు ఆ బాధ్యత ఉన్నది. కాళేశ్వరం నేను ఏందో తెలుసు కాబట్టి నేను దాన్ని కౌంటర్ చేస్తూ ఎంత పెద్ద పెద్ద వాళ్ళైనా కూడా వాళ్ళ వాదనలను తుక్కు తుక్కు చేశాను. ఇవాళ నా వాదన బలం చేకూరింది. కాళేశ్వరం మంచిగా ఉంది, ఇవాళ మేడిగడ్డ నాసిరకంది అయినట్టయితే ఈ వరదకు నిలబడద్దు. ఈ వరదే కాదు, గత 2 సంవత్సరాల క్రితం 2022లో జూలై 15 నాడు 28 లక్షల 75 వేల క్యూసెక్కులు, అంటే 250 టీఎంసీల వరద మేడిగడ్డ పైనుంచి పోయింది. అయినా చెక్కు చెదరలేదు. నాణ్యత లోపం లేదు అక్కడ, ఎటువంటి అవినీతి ఆస్కారం లేదు. ఒకవేళ జరిగితే ఇప్పటికీ ఎన్నో సార్లు బయట పెట్టేవాళ్ళు. వాళ్ళకు ఆ శక్తి లేదు. అవినీతి జరిగిందని ఊరికే ప్రచారం చేయడం తప్పితే దాన్ని బయటికి తీసే అవకాశం లేదు. రైట్. కాబట్టి మేడిగడ్డ అనేది ఇప్పుడే కాదు, ఇంకా 100 ఏళ్ళకు కూడా చెక్కు చెదరకుండా ప్రజలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. అది తప్ప మనకు వేరే దిక్కే లేదు, వేరే అవకాశం కూడా లేదు. రైట్ సార్. మీరు ముఖ్యంగా ఆ సంస్థకు చైర్మన్ గా ఉన్నారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ మొన్న ఉన్నంత వరకు కూడా మీరే ఉన్నారు చైర్మన్. సో ఎట్లా ఉండే, ఒక్కసారిగా ప్రభుత్వం మారిన తర్వాత దానిపైన అవాస్తవాలు, దానిపైన ప్రత్యేక కథనాలు, అవినీతి జరిగిందని క్రాక్ వచ్చిన పిల్లర్ని చూపించడం, ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయినారు సార్? ఎట్లా తీసుకున్నారు అది? అంటే వాస్తవం ఏంటంటే, ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రే నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన చేయాల్సిన పని చేయలేదు. ఆయన చేయాల్సిన పని చేస్తే ఈ ప్రభుత్వం పోగపోవు, ఈ ప్రజల లోపల ఈ అసత్యాలు ప్రచారం కాకపోవు. వన్ సైడ్ ప్రచారం జరిగింది, ఎదుర్కోలేదు. ఆయన తెల్లవారే పోయి కనుక ఏం జరగలేదు, ఇది నేను చూసుకుంటాను, చిన్న ప్రమాదం ఇది, వెంటనే రిపేర్లు మొదలు పెడతాము, ఒక పక్కన ఎంక్వైరీ కమిటీ వేసి ఇంకో పక్కన రిపేర్లు మొదలు పెట్టుంటే ప్రజలు ఇట్లా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు, వీళ్ళ ప్రచారం అనేది ముందుకు పోకపోయేది. రైట్. కానీ ఆయన ఎందుకో చాలా పెద్ద వ్యూహకర్త, మరి ఏ కారణం వల్లనో ఏమో దాన్ని పట్టించుకోలేదు. ఆ 40 రోజులు కూడా ఆయన నోరు తెరిచి ఒక్కనాడు కూడా కాళేశ్వరం గురించి మాట్లాడలేదు. అప్పుడే కాదు, పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా సిరిసిల్ల మీటింగ్ దాకా ఎన్నడూ ఆయనే కాళేశ్వరం గురించి మాట్లాడలేదు. అది చాలా పెద్ద తప్పు ఆయన చేసింది, అంటే సరిదిద్దుకోలేని తప్పు, జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకునే తప్పు. అంతే కదా సార్. ఆయన అనుకుంటే మీడియాని పిలిపించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఒక్క మాట చెప్తే కాళేశ్వరంకి ఏం కాలేదు అని ప్రజలకు ఒక ధైర్యం వచ్చింది. అంటే ఆయన స్టైల్లో చెప్తే వేరేలా ఉంటుంది కదా సార్. ఏ స్టైల్ అయినా, ఏ స్టైలే చెప్పినా కూడా ఏం కాలేదు, ఒక్కసారి పోయి చూసి. సాధారణంగా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఒక పెద్ద ప్రాజెక్టుకు ప్రమాదం జరిగిందంటే ఇంట్లో కూర్చుంటాడా? పోతాడా? పోడు పోతాడు ఖచ్చితంగా. ఆయన పోయి ఉంటే పరిస్థితి లేదా? అంతర్మదనం చేసుకోవాలి. కేసీఆర్ సీతయ్యలాగా ఎవరు మాట వినడా సార్? అంతే, మాట వినాల్సిన అవసరం లేదు, ఆయన ఆలోచన చేయాలి. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక శిఖరాగ్రం, ఎవరెస్ట్ శిఖరం అంతా మహోన్నతంగా ఆయనను మనం అనుకుంటాం. తెలంగాణ రాజకీయాల్లో ఎవరైనా ఆయన తర్వాతనే, తెలంగాణ రాజకీయాలు ఇవాళ ఆయన ప్రతిపక్షంలో ఉండొచ్చు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండొచ్చు,
ఏ విషయంలో అయినా రేవంత్ రెడ్డి ఆయనతో సమతూగుతాడా? అంటే ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆ స్థాయికి రాలేడు ఆయన. అటువంటి ఒక గొప్ప వ్యక్తి చిన్న తప్పు చేస్తే ఫలితం ఇంత పెద్దగా ఉంటుంది. ఆ చిన్న పొరపాటు అది ఆయన చేసింది, కాళేశ్వరం పోకపో ఇంత మీద అక్కర్లేదు. ఎవడు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నపోయి చూస్తాడు ఎంత దౌర్భాగ్యుడు, పనికిమాలినోడు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నా కూడా తెల్లారిపోయి మరి ఇంత మేధావి, ఇంత వ్యూహకర్త, ఇంత పెద్ద అనుభవజ్ఞుడు, కాళేశ్వరానికి జాతి పిత, ఎందుకు పోలేదు? పోతే పరిస్థితి ఉండేదా? అంటే పెద్దవాళ్ళు చాలా చిన్న చిన్న తప్పులు చేస్తారు, పెద్ద ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. సరే, అలాగే ఒకసారి కూడా గట్టిగా రేవంత్ రెడ్డిని విమర్శించిన దాఖలా లేవు, అవసరం లేదు. అవసరం లేదు, అవసరం లేదా సార్? అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఆయన బరిలోకి లాగడానికి, మైండ్ గేమ్ ఆడడానికి చాలాసార్లు తిట్టిండు, కానీ ఆయన చాలా విఘ్నుడు. ఆ విషయంలో ఆయనకుండే వ్యూహం ఆయనకు ఉంటుంది ఉంటుంది. మన బడ్జెట్ విషయంలో కూడా అంటున్నాడు కదా సార్, ఖచ్చితంగా దీని మీద జరుగుతుంది, యుద్ధం లాంటి వాతావరణం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటున్నాడు. చెత్త బడ్జెట్, అది తెలంగాణ గవర్నమెంట్ పెట్టింది అత్యంత చెత్త బడ్జెట్. ఏముంది ఆ బడ్జెట్లో? కనీసం పాత గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలను కూడా అమలు చేస్తాం. పాత గవర్నమెంట్ విషయాలు మేమేం తీసుకుంటాము, వాళ్ళ గొర్రెల వంశం మేమెందుకు పంచుతాము కాదు అంటున్నారు కదా సార్? గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్, అంటే అది టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, అట్లా కాదు. గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకున్నాక ఆ డిసిషన్ను రివర్స్ చేసే ఇది ఉండకూడదు, దాన్ని కంటిన్యూ చేయాలి. ఉదాహరణ కొత్త వాళ్ళకి దళిత బంధువులు, నువ్వు ఆల్రెడీ లబ్ధిదారులను ఎంప్లాయ్ చేసినావు కదా, ఆశ పెట్టినావు కదా, వాళ్ళకి ఎందుకే? కొత్త వాళ్ళకి ఏం మేము పాత వాళ్ళు ఆపుతున్నాం, అంతవరకే చేస్తామని చెప్పాలి. గొర్రెల కోసం నువ్వు డబ్బులు కట్టించుకుంటేవి, డబ్బులు కట్టించుకున్న వాళ్ళు ఆశతో ఎదురు చూస్తూ ఉండేది, ఇవ్వాలి కదా. అది మినిమం సాంప్రదాయం. అది పాలనా అనుభవం లేకపోవడం కావచ్చు, లేకుంటే మనసు నిండా కేసీఆర్ పట్ల కసి పెంచుకోవడం కావచ్చు. అది ఆయనకు శోభనీయదు, ఆయన పద్ధతులు బాగాలేదు సార్. అలాగే ఇది నిజమేనా సార్, కేసీఆర్ ఓటమి తర్వాత ఎప్పుడైతే 39 సీట్లకు పడిపోయిందో కేసీఆర్, ఆ రోజు సాయంత్రమే ప్రగతి భవన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా దర్బార్ నుంచి నేరుగా ఆయనకున్నటువంటి కాన్వాయ్ ఎస్కార్ట్ అంతా వదిలేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిండంట? వెళ్ళిపోయాడు కదా, నిజమే, అందరం చూసినాం కదా. ఎందుకు సార్ అట్లా? మరి ఆయన ఏం చేయమంటావు ఇప్పుడు? ప్రజలు ఆయన అధికారాన్ని తీసేశారు, గవర్నర్కి వెళ్ళి రాజీనామా సమర్పించి ఉన్నతనంగా పోవచ్చు కదా. దానికోసం ఆయన పోవాలని అవసరం ఏమి, ఎవరికైనా ఇచ్చి పంపించు కదా. సాంప్రదాయం కదా సార్, మొక్కుబడి పనులు ఎప్పుడు చేయడు కేసీఆర్ చేయడు. చేయడు, ఆయన రూట్ సపరేట్ అంటారు, అంటే ఆయన ఆలోచన డిఫరెంట్. అదేం తప్పు కాదు కదా, వదిలేసి వెళ్ళిపోయింది చక్కగా. రాజీనామా చేయడానికి ఆయనే పోవాలనే ఉంది. ఇంకోటి గవర్నర్కి ఆయనకు సరిగ్గా లేదు, లేనప్పుడు ఆయన ఎందుకు? ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం, ప్రజా తీర్పు గౌరవించడానికి రాజీనామా పంపిండు ఆయనే పర్సనల్. ఆ మాట అనొచ్చు కదా, పర్సనల్ అదే ఆయన చెప్పొచ్చు కదా. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా ఆయన అన్నాడు కదా, ముఖ్యమంత్రినే కదా సార్, ఆయన కూడా కేటీఆర్ అన్నాడు కదా ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. మనసులో ఆయన ప్రజల తీర్పును గౌరవించాలి, నేను కూడా గౌరవించాలి, రాజ్యాంగం ప్రకారం గౌరవిస్తాం. కానీ ఈ ప్రజలు చేసింది పెద్ద తప్పు అని మేము అనుకున్నప్పుడు మేము ఎందుకు చెప్పాలి? గౌరవిస్తాం, ప్రజల తీర్పును గౌరవిస్తాం, గౌరవించాలని నేను కూడా చెప్పాలి. థర్డ్ క్లాస్ డిసిషన్ తీసుకున్నారు ప్రజలు. చాలాసార్లు నేనే చెప్పిన, ప్రజల్ని ఏమన్నంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టు మన మీదే పడుతుంది అని. కానీ అట్లని చెప్పి ప్రజలు చేసే తప్పులను సమర్థించాలని కూడా అనుకోవట్లేదు. నేను చాలాసార్లు చెప్పాను, సూర్యుని చూపెడితే ఏళ్ళు చూసేవాళ్ళు మూర్ఖులు. ఆ మూర్ఖత్వంలోనే ప్రజలు కేసీఆర్ను ఓడించారు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి లేడు. అటువంటి మంచి ముఖ్యమంత్రిని ఆయనకున్న కొన్ని తప్పులు, కొన్ని అవలక్షణాల వల్ల దూరం చేసుకున్నారు ప్రజలు. అవి వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నాయి కూడా కాదు. రైట్, ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రజలలో రెండు ఉంటాయి, తిండికి లేకున్నా పర్లేదు, పండుకోవడానికి మంచం లేకున్నా ఇల్లు లేకున్నా పర్లేదు, కానీ షానిలో ఫరక్ రావద్దు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కాలంలో కేసీఆర్ గారే సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి పాటల ద్వారా, మాటల ద్వారా మన కవులు రచయితలు చాలా హైప్ చేసిండు. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రజలకు బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఈ దీన్ని సహించరు, ఇటువంటి యాటిట్యూడ్ని, కేసీఆర్లో ఉన్న ఈ యాటిట్యూడ్ని సహించరు. మాకు లేకున్నా పర్లేదు, అది డిసిషన్ తీసుకున్నారు. రెండవది తొందరగా ఆగమయ్యే లక్షణం తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ నాయకుల్లో కూడా ఉంటుంది. ఏ నాయకుడున్నా తీసుకున్నారు, ఆగమయ్యేది ముందు, ఆగమయ్యేది నాయకుడు, ప్రజలు తొందరగా ఆగం కారు.
నాయకుడు మొదలాగం ఇస్తాడు. ఆగమే ఆగం పట్టిస్తాడు ప్రజల్ని. అది ఎవరన్నా కానీ ఇక నేను పేర్లు చెప్పాను. అది బాగున్నది. ఈ రెండే తెలంగాణ శాపం, ఈ రెండే తెలంగాణ శాపం. సో 10 ఏళ్లలో తెలంగాణ రూపురేఖలు మార్చి ప్రజల జీవితంలో ఒక గొప్ప ప్రగతిని మార్పును తీసుకొచ్చిన వ్యక్తిని పక్కకు పెట్టడం అనేది, అది ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక కీమోథెరపీ అనే ఒక డ్రగ్ ఉంటుంది, అది ప్రాణాలను కాపాడేది, కానీ దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ దేనికి ఉండవు. అట్లని చెప్పి వదిలేస్తామా డ్రగ్ను? తీసుకుంటారు, తీసుకుంటాం. కేసీఆర్ కూడా అంతే, ఆయన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. డ్రగ్ అంటారు కేసీఆర్ కూడా, అంటే ఒక సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి, తీసుకోవాలి. ఏ మనసులో కూడా 100% దేవుడు కాడు కదా మనిషి. కొన్ని లక్షణాలను ఉన్నంత మాత్రాన అవి ప్రైమరీగా చేసి ఎట్లా ఓడిస్తారు మీరు? ఇప్పుడు అనుభవిస్తున్నారు, అనుభవించండి. ఇంకో 4 ఏళ్ళు మళ్ళీ ఆత్మహత్యలు, నేతన్నల ఆత్మహత్యలు. కాళేశ్వరం ఎత్తిపోయామంటే ఎత్తిపోస్తలేడు నీళ్ళు. నిన్న జరిగిన నిన్న నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడింది, ఒక 10th క్లాస్ పిల్లవాడు కూడా మాట్లాడాడు. అవగాహన లేని మాటలు అవి. కాళేశ్వరాన్ని అర్థం చేసుకోలేదు, నిన్న కేటీఆర్ అన్నదాన్ని అర్థం చేసుకోలేదు. ప్రజల బాధల్ని, రైతుల యొక్క సమస్యల్ని పట్టించుకునే పద్ధతిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడలేదు. ఆయనకు ఫస్ట్ కాళేశ్వరం మీద అవగాహన రాలేదు. ఇంకా రాకపోవడం తప్పు కాదు, పెంచుకోవాలి అవగాహన. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, ఎవరికో ఒకరికి నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండు అని అంటాడు. అన్నంత మాత్రాన అందరికి అవగాహన ఉంటుందా? టైం పడుతుంది. అవును సార్, నిన్న మాట్లాడింది ఇమ్మెచ్యూర్డ్ ప్రెస్ స్టేట్మెంట్ అది. ఎవరిది? మన ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాకు ఫ్రెండే, మంచి గౌరవిస్తా, కానీ ఇట్లా మాట్లాడితే సాధించాను. చాలామంది కాళేశ్వరం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వేరే ఆల్టర్నేటివ్ లేదు. తుమ్మిడాటి అనేది సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు పరిపాలన చేసినా కూడా తుమ్మిడాటి కట్టడం సాధ్యం కాదు. అది తెలిసే కేసీఆర్ గారు వారధా ప్రాజెక్టు మొదలుపెట్టాడు. వారధా ప్రాజెక్టు కట్టడం వల్ల తక్కువ ఖర్చుతోని ఎక్కువ నీళ్ళని తీసుకోవడానికి వీలవుతుంది. తుమ్మిడాటి అనేది సాధ్యం కాదు. ఆ 44 టీమ్స్ల కోసం ఆడ మళ్ళా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉంది, ఆ భూములు తీసుకోవాలి, ఆ డ్యామ్ కట్టాలి, 4-5 వేల కోట్లు అవుతుంది. అదే వారధా అయితే 800-900 కోట్లలో అయిపోతుంది. అక్కడిక్కడి పెద్ద తేడా ఏముండదు వాటర్ తీసుకున్న దానిలో. ఇక్కడ 44 టీఎంసీలు దొరుకుతాయి, అక్కడ ఇంకో 20-25 టీఎంసీలు దొరుకుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొదటి నుంచి కూడా ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇవి రిపేర్లు ఉంటే కాపాడుకోవాలి, లీకేజీలు ఉంటే పూర్తి మళ్ళీ రిపేర్ చేసుకోవాలి, కింద ఏమన్నా ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసుకోవాలి. కానీ ఇవే రేపు రక్షించేటిది. 36 లక్షల ఎకరాల ఆయకట్టు ఏదైతే కేసీఆర్ గారు డిజైన్ చేశారో, సింగూరు నుంచి మొదలుపెట్టి అప్పర్ మానే డ్యామ్ దాకా చెరువులు కానీ, కుంటలు కానీ, వాగులు కానీ మళ్ళీ పారాలంటే అవే నీళ్ళతో పారాలి. కరెంటు బిల్లు అవసరమైనప్పుడే మోటార్లు ఆన్ చేసుకుంటాం. వీళ్ళు అంటున్నట్టుగా మొత్తం కాళేశ్వరం మోటార్లన్నీ ఏకకాలంలో ఆన్ చేస్తే 10 వేల కోట్లు వస్తుంది, 25 వేల కోట్లు వస్తుంది బిల్లు అని చెప్తున్నారు కదా. అది ఏమాత్రం తెలివిలేని మాటలు అవి. కాళేశ్వరంలో మొత్తం ఒకటేసారి పంపింగ్ జరగదు. ఒక ఇంటికి పోతాను, పైన ఒక 4 బెడ్రూమ్లు ఉంటాయి, కింద 2 బెడ్రూమ్లు ఉంటాయి, కిచెన్ ఉంటుంది, బాత్రూమ్లు ఉంటాయి, అన్ని బెడ్రూమ్లలో 5-6 బాత్రూమ్లు ఉంటాయి. అన్నిట్లో ఒకసారి లైట్లు వేసుకొని పెట్టుకుంటాం. ఏ రూమ్లో పోతే ఆ రూమ్లో లైట్ వేసుకొని ఉంటాం. కాళేశ్వరం కూడా అటువంటిది. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పంపింగ్ ఆన్ చేస్తారు, ఎప్పుడు నీళ్ళు రాకపోతే అప్పుడు పంపింగ్ చేస్తారు. అది అర్థం చేసుకోక లెక్కలు చేస్తారు. 120 రోజులు అన్ని పంపులు ఆన్ చేస్తే ఎందుకు అవసరమా? అన్ని పంపులు ఇవ్వడానికి చేస్తారు. ఇప్పటివరకు చేసినలా తలకాయ లేని మాటలు మాట్లాడుతూ ప్రజలు నాగం చేస్తారు సార్. ఎవరు వాళ్ళు అంటే తెలంగాణ ఉద్యమ నాయకులు, ప్రజలు గౌరవించే గొప్ప నాయకులు. వాళ్ళు ఆగమై ప్రజలు నాగం చేస్తారు సార్. అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేయరు. ఉద్యమం అప్పుడు వీళ్ళ కిరీటాలు పెట్టాం కదా మనం గొప్ప నాయకులని, జేఏసీ చైర్మన్ ఇట్లాంటి పదవులు ఇచ్చినాం కదా, అవి తలకెక్కినాయి. ఎవరన్నా కానీ కోదండరాం కూడా కాళేశ్వరం గురించి అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడం ఆయన, కనీసం లెక్కలు కూడా కరెక్ట్గా గుర్తుపెట్టు. కోదండరాం పరిస్థితి ఏం సార్? ఆయన అయిపోయింది. నేను మాట్లాడా ఆయన గురించి రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సపోర్ట్ అయితే ఇచ్చింది కదా మొన్న. నేను ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవాలని అనుకున్నాడు, ఓడిపోయింది. ఓడగొట్టడానికి ప్రజలను బాగా చైతన్యవంతం చేసిండు, కేసీఆర్ను ఓడించిండు. ఓడించినప్పుడు కొత్త ప్రభుత్వాన్ని మెడలోంచి పని చేయించాలి కదా, చేయించట్లేదు కదా. రైట్. ఒక మంచి ఎదిగిన నాయకుడు తెలంగాణ నుంచి తన అసమర్థతతోని
రాను రాను ప్రజలకు దూరం అవుతున్నాడు. ఓ బాధ ఉంటుంది, మీలో కనబడుతుంది బాధ ఎక్కువ. ఏం చేస్తాం సార్ అంటే, ఈ కళ్ళతో తెలంగాణను కష్టాలను చూసినాం, గోసం చూసినాం, గోసకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కోదండం లాంటి వాళ్ళను, గద్దర్ లాంటి వాళ్ళని చూసినాం, దానికి పరిష్కారాన్ని చూపిన కేసీఆర్ను చూసినాం, ఆయనతో పాటు కలిసి నడిచినాం, అందరం కలిసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్నాక చింపిన ఇస్తారులాగా అయిపోయింది తెలంగాణ. ఈ నాయకత్వం ఒక్కరు ఒకరి కలవరు, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వివరిస్తారు, కేసీఆర్ మీద అనవసరపు విషయం కక్తారు, కాళేశ్వరం మీద విషయం కక్తారు, కేసీఆర్ చేసిన అన్ని పనులను తప్పు పడతారు, అల్టిమేట్గా చేసేది ప్రజలను ఆగం చేస్తారు. అవసరమా వీళ్ళకు? తెలంగాణ తెచ్చిన పేరును కూడా కాపాడబెట్టుకుంటలేరు. అటు కేసీఆర్ నిలబెట్టుకోలేదు తెలంగాణ తెచ్చిన పేరును, ఇటు కోదండరాం నిలబెట్టుకోవట్లేదు. అంటే లాస్ట్ చరిత్రహీనులుగా మారిపోవాలన్న ఉద్యమ నాయకులు. ఇంత దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది తెలంగాణకి? ఎందుకు మీరు ఆగం కావాలి? ఎందుకు ఆగం చేయాలి? ఎందుకు అహంకారాన్ని పెంచుకోవాలి? ఎందుకు ఉద్యమకారులను దూరం పెట్టాలి? ఇవన్నీ ఎవరు ఆలోచించాలి? జాతిపితకు ఎదగాలనుకుంటే అందరితో మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, ప్రజలతో సౌఖ్యంగా ఉండకుండా, సంబంధాలు మంచిగా ఉండకుండా. రిలేషన్షిప్ ఇస్ కీ టు ద సక్సెస్. ఎవరికి ఎవరితో రిలేషన్షిప్ ఉండదు ఇక్కడ సార్. అటు ముఖ్యమంత్రులకు ఉండదు, మంత్రులకు ఉండదు, ఎమ్మెల్యేలకు ఉండదు, ఉద్యమ నాయకులకు ఉండదు, ప్రజల కోసం పోరాడే వాళ్ళకు ఉండదు. అందరు ఎవరి బాటలో వాళ్ళు మళ్ళీ ఆగమవుతున్నారు. రైతులకు, నిరుద్యోగులకు ఆత్మహత్యలే మళ్ళీ దిక్కు. తెచ్చిన తెలంగాణ గంగలో కలిపింది కదా అనే బాధ అంతే. రైట్ సార్, ధన్యవాదాలు.